ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్ మాస్ వర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి టీచర్ల సర్దుబాటు జరిగింది ఈ మధ్యకాలంలో అయితే ఈ సర్దుబాటు టీచర్లని వేరు వేరు ప్రాంతాల్లో వేయటం జరిగింది అయితే ఈ వైద్య ఈ యొక్క టీచర్లు వైద్య సేలవుల ప్రయత్నాల్లో సర్దుబాటు టీచర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఎందుకు ఇలా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మరి టెన్త్ పరీక్షల షెడ్యూలు దా షెడ్యూల్ ఇచ్చేయడం జరిగింది ఇక అరవై ఐదు సమయం ఉంది ఇప్పటికీ ఉత్తీర్ణత పెంచే దిశగా ప్రత్యేక శ్రద్ధ చర్యలు తీసుకోకపోవడం అనార్హం గత ఉత్తీర్ణత ఉత్తీర్ణతల ఫలితాల ప్రభావం ఈ ఏడాది విద్యా సంవత్సరంలో జిల్లాలో ఇరవై ఐదు వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య తగ్గేలా చేసింది ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు ఈ విద్యా సంవత్సరంలోనూ పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత పెంచేలా ప్రభుత్వం పాఠశాలలో ప్రత్యేక తరగతుల నిర్వహణ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది పరీక్షలు జరిగే నాలుగు నెలల ముందు నుంచి జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలతో పాటు సూచనలు రెండు మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహించేవారు గత ఏడాది అవి లేవు ఈ ఏడాది ఇప్పటి వరకు అలా నిర్వహించలేదు ఇకపోతే గతేడాది టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాగా వెనకబడిపోయారు ప్రైవేట్ పాఠశాలలో వారి ఫలితాలు బాగా నిలబెట్టుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరి జిల్లాలో పదమూడు వేల వరకు ఉన్నారు విద్యార్థులు ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉత్తీర్ణ సాధించారు అయితే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అయితే ఏడు వేల ఐదు వందల మందికి మరి ఆరు వేల ఐదు వందల మంది ఉత్తీర్ణ సాధించారు దీంతో ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలలకు తేడాను విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తించేలా చేసింది విద్యా విధానంలో ప్రభుత్వం మరి మార్పుపై చూపుతున్న ఆసక్తి ఫలితాలు పెంచేలా చూపడం లేదని చెప్పేసి కొత్త విధానం తడబాటుకు కారణమని భావించవచ్చు గతంలో పదో తరగతి పరీక్షల్లో పద మరి పదకొండు పేపర్లకు పేపర్లుగా పేపర్లు ఉండే పదకొండు రోజులు పరీక్ష నిర్వహించేవారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై విద్యా సంవత్సరంలో ఏడు పేపర్లుగా నిర్వహించారు గ్రేడ్ విధానం తీసుకొచ్చి మార్కులు విధానంలోకి తెచ్చారు మరి ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఆరు పేపర్లుగా నిర్వహించి నిర్వహించాలని చెప్పేసి టెన్త్ ఎగ్జామ్స్ మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మార్పులతో విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంత వినబడే అవకాశం ఉంటుందన్నారు విద్యా నిపుణులు ఈ ఏడాది పరీక్ష మరి మరి ఏప్రిల్ మూడు నుంచి పద్దెనిమిది తేదీ వరకు నిర్వహిస్తారు జిల్లాలో మరి మూడు వందల తొంభై ఆరు పాఠశాలల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు విద్యార్థులు పదో తరగతి చదువుతూ ఉన్నారు ఎంతమంది పరీక్షకు హాజరు కానున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది